ఎలా ఉంది కావేరి మూవీ ట్రైలర్? చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఒక విషయం చెప్పాలా, నాకు అసలు ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మమత గారు గుర్తొచ్చారు. ఆ విషయంలో ఒక విషయం ఏంటంటే నాకు గుర్తొచ్చింది బాగా, ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ప్రైవేట్ పార్ట్లు కట్ చేసేయడం అట్లాంటివన్నీ చేశారు. ఇక్కడ ఈ కావేరి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఆడవాళ్ళు ఈ రకంగా ఉంటే ఇలా ధైర్యంగా ఎదురు తిరిగితే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఆ యూనివర్సిటీలోనే అంత దారుణంగా విచక్షణ రహితంగా ఒక ఆడపిల్లని మానభంగం చేసి చంపేసిన పట్టించుకునే యాజమాన్యం అక్కడ మనకి కనిపించింది. ఈ విషయంలో అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తం చేశారు. చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా అక్కడ విషయానికి వస్తే ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా దారుణం. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి, ఎదురు తిరగాలి. ఎవరైనా మన మీదకు వచ్చి దాడి చేసే అవకాశం ఉందని తెలిస్తే ముందుగానే వాళ్ళని ఎదుర్కొనే ఒక దృఢ సంకల్పంతో ధైర్యంతో ఉండాలని నాకు ఈ కావేరి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది భయ్యా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను భయ్యా. ఇలాంటి ఎందుకంటే ఆడపిల్లల గురించి కొంచెం బాగా చూపించారు దీంట్లో. ఇప్పుడు ఓపుకున్నాను చెప్పి సహనం ఉన్నాను చెప్పి సహిస్తారు. సహనం దాటి మించి ఏమైనా ఇలాంటి విధ్వంసకరమైన ఆలోచనలతో మనుషులు మీద పడిపోతా ఉంటే ఈ రకంగా ఎదురు తిరగడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. చాలా సపోర్ట్ చేస్తాను ఈ ట్రైలర్ అయితే. నేను అందరూ సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈ కావేరి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, ఈ సినిమా వచ్చేసి ఆగస్టు 30న ఈ కావేరి మూవీ అనేది థియేటర్ లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి మూవీస్ ని మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు బాగా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మూవీకి అయితే ఎంకరేజ్ చేయాలి మంచిగా. ఓకే, ట్రైలర్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే కావేరి ట్రైలర్ చూసినా అన్న, అసలు చూస్తున్నంత సేపు అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపించింది. అంటే ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా, అసలు నెక్స్ట్ సెకండ్ ఏమైద్దా అని, అంటే ఆ విధంగా కట్ చేశారన్న ఎడిటర్ కి మాత్రం హ్యాట్స్ అప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్. అండ్ ట్రైలర్ చూసినంత సేపట్లోనే దాంట్లోనే వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, బీజిఎం కావచ్చు, చాలా అంటే చాలా కుతూహలాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. అంటే సినిమా చూడాలనే ఆసక్తిని అసలు చాలా రెట్టింపు చేశాయన. సో ఈ మంత్ 30కి రిలీజ్ అవుతుందన్న కావేరి సినిమా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎట్లయితుందంటే, ఒక అమ్మాయి తనని తాను ఎలా సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనుకోకుండా తనకు ఎదురైనప్పుడు ఎలా కాపాడుకోవాలి, దాన్ని బేస్ చేసుకుని ఒక మంచి స్టోరీ చేశారన. ఇప్పుడు ఏదో ఒక హీరో విలన్ ని కొట్టే ఎలివేషన్ ఇచ్చే సీన్ ని ఒక అమ్మాయి ముగ్గురిని చంపేదనే ఒక డైలాగ్ తోటి ఆ ట్రైలర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయని చెప్పుకొచ్చిన. సో ఈ మంత్ 30కి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా థియేటర్ లో చూసేయండి నా ఫ్యామిలీ తోటి. కావేరి ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే నేను కావేరి ట్రైలర్ చూసా. నిజంగా హ్యాట్స్ ఆఫ్, ట్రైలర్ వచ్చేసి సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలేమంటే, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి రేప్స్ అన్ని. దీంట్లో ఏమి ఒక మెసేజ్ ఉంది, అందరూ జరుగుతున్నాయని చూపించారు. దీంట్లో జరిగితే ఏం చేయాలి, అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలా అలాంటి సిచ్యుయేషన్ లో. అమ్మాయిలు ఒక కాళికమ్మ మాత పూజ చేస్తాం, చాలా లేడీ దేవుడికి పూజ చేస్తాం కదా, అలాంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిలో అమ్మ కూడా ఉంటుంది, కాళికమ్మాత కూడా ఉంటుంది. అలాంటి టైంలో ఎవరు లేనప్పుడు ఒక అమ్మాయి బలంగా ఏదైనా చేయొచ్చు. అది చూపించారు బ్రో. నిజంగా తన సెల్ఫ్ డిఫెండ్ కోసం కరాటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటి నేర్పించండి మీ ఇంట్లో అమ్మాయిలకి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మూవీ అందరూ వచ్చి థియేటర్లు చూడండి. ఇప్పుడు ఈ మంత్ 30కో మూవీ రిలీజ్ అవుతుంది. మాస్టర్ లేడీస్ వచ్చి అందరూ చూడండి మూవీ. చూసి మీరు కూడా ఎలాగా ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏం చేయాలని ఒక్క థాట్ ఉంది కదా, అది నేను చెప్పను, చెప్తే మీకు మిస్ అవుతుంది. థియేటర్లు వచ్చి చూడండి, మీరే చెప్తారు. నిజంగా సరే, ఎవరు ఉన్నారో అందరికి చెప్తున్నాను, ఇది చూసే వీడియో ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి. కావేరి హ్యాట్స్ ఆఫ్ మూవీకి. నిజంగా చాలా జరుగుతుంది చిన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, మొన్న రీసెంట్ గా డాక్టర్ మీద. నిజంగా డాక్టర్ మీద ఘోరంగా వాళ్ళ కాళ్ళు నరికేసి అంత ఘోరంగా చేశారు. ఇలాంటివి చూసి మీరు నిజంగా ఊరుకోకూడదు. నిజంగా అందరూ వచ్చి థియేటర్లు చూసి ఇన్స్పైర్ అవ్వండి. నిజంగా ఒక అమ్మాయిలో
చెప్తున్నాను నిజంగా మీరు ఎవరు వీక్ కాదు, మీలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇంట్లో అందరు పని మీరు చేస్తారు, మనం చేసేది తక్కువ అబ్బాయిలు. నిజంగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు వీక్ కాదు, అందరూ స్ట్రాంగే. నిజంగా మూవీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వండి. అవేరి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. నటీనటులు కొత్తగా ఉన్న ఒక కొత్త కథాంశం అనేది రీసెంట్గా జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్ని, ఒక డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ని చాలా ప్రపంచం కదిలించేసింది. కలకత్తా మాత ఎక్కడా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆది పరాశక్తి అంటే ఆడవాళ్ళు. ఈ క్యారెక్టర్ చేసిన లేడీ ఓరియంటల్ హీరోయిన్ కూడా ఆది పరాశక్తి లాగా తనకు తానే రక్షణ కింద ఉంది. మృగాలని ఎలా వేటాడి శిక్షించనేది ప్రతి ఒక్క అంశం కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆగస్ట్ 30 థియేటర్లో అందరూ చూడాలి. ఇప్పుడే కావేరి ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిటింగ్ గా ఉంది నాకు. అయితే థియేటర్ వచ్చి చూడండి. నవ డేస్ జరుగుతున్న ఇన్సిడెంట్స్, కోల్కతాలో మర్డర్ కేసు కానీ రేప్ కేసు జరిగింది కదా, అలా ఆడవాళ్ళలోనే ఆది పరాశక్తి దాగుంటుంది, ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎట్లా ఉంటుందా అనేసి చూపించారు ఈ సినిమాలో. సినిమా అయితే ఆగస్ట్ 18 రిలీజ్ అవుతుంది. ఆడవాళ్ళకు కూడా చాలా శక్తులు ఉన్నాయనేసి ఈ సినిమాలో బాగా చూపించారు. ట్రైలర్ కట్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి అందరూ అయితే ఆగస్ట్ 18 థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. కావేరి ట్రైలర్ నిజంగా అసలు అది చూస్తుంటే నిజంగా మనం కళ్ళ ముందు ఎన్నో ఆడపిల్లలకి అన్యాయం జరిగింది. అంటే హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బొంబాయిలో కానీ, ఇప్పుడు రీసెంట్గా దాటర్ గారి విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఒక ఆడపిల్ల ఎలా తప్పించుకోవచ్చు, ఎలా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్తో ఈ సినిమా కావేరి అన్న సినిమా అయితే మన ముందుకు తీసుకొచ్చారు భయ్య. ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఆ సినిమా వల్ల అంటే ఓకే ఇలా ఈ సబ్జెక్ట్ వస్తే ఇల్లు ఇలా తప్పించుకోవాలి, ఎక్కడికన్నా వెళ్తే లైవ్ షేర్ చేయాలి, మనం ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళకి లైవ్ లొకేషన్ మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయాలన్న ఒక మెసేజ్ అయితే ఒక కావేరి ట్రైలర్ దాంట్లో చూపించారు భయ్య. నిజంగా మన అక్క చెల్లి అందరూ కూడా చూడాల్సిన సినిమా భయ ఇది. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా కావేరి అన్న టైటిల్ పెట్టినందుకు నిజంగా ఆ సినిమా వేరే లెవెల్లో చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ అంత రేంజ్గా ఉంది భయ్య. నిజంగా అసలు ప్రతి ఒక్కరు మన ర్యాపిడో కానీ అన్ని బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాం. అలా బుక్ చేసుకుని వెళ్ళేటప్పుడు మన లొకేషన్, లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి అన్న ఒక మెసేజ్ కూడా దీంట్లో చూపించడం జరిగింది భయ్య. నిజంగా యాడ్సప్ భయ్య డైరెక్టర్కి మాత్రం. నిజంగా ఇలాంటి సినిమాలే భయ్య మాకు కావాల్సింది. ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా చూసి ఇంకా ఇంప్రెషన్ అవుతారని ఇలాంటి సినిమాలు తీశారు. నిజంగా సినిమా అయితే చాలా చాలా అంటే చాలా ట్రైలర్ బాగుంది, సూపర్. ఇప్పుడే కావేరి ట్రైలర్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలపై ఎంతో మంది అంటే రేప్ అటెంప్ట్ ఇట్లా చేస్తున్నారు చాలా మంది. అండ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా తెలియడం లేదు ఈ జనరేషన్ లో. ఇప్పుడు సేఫ్టీ కోసం ఇప్పుడు ఈ మూవీ వచ్చింది. అండ్ ఈ ఆగస్ట్ 13 రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీ మొత్తం చూడదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ అనేది ఈ మూవీ చాలా చూడాలి. ఎందుకంటే గర్ల్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఇంట్లోనే కాదు పనులు చేస్తే ఆదిశక్తి పరిశక్తి అంటారు కదా అమ్మాయిని ఉంటే, కానీ ఈ మూవీలో మాత్రం ఎలా ఎదుర్కోవాలి. కానీ ఎంతో మంది అంటే రేపటం చేసేటప్పుడు అమ్మాయిలు ఎంతో మంది చనిపోతున్నారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే ఈ మూవీలో ఫైట్ అంటే ఒక అబ్బాయితో ఫైట్ చేయడం ఎట్లా అని చూపిస్తారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక లేడీ తన టాలెంట్ని బట్టి తను ఎట్లా అంటే ఎలా ఎదుర్కొందంటే ఒక అబ్బాయిని, ఒక్కొక్క అబ్బాయిని చంపడము, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఒక్కొక్కరిని చంపుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ థ్రిల్లర్ మూవీ టైప్ ఈ మూవీ. అండ్ ఫ్యామిలీతో కూడా చాలా ఫ్యామిలీతో కూడా చూడాలి. అండ్ లేడీస్ అయితే కంపల్సరీ చూడండి. చిన్న పిల్లైనా, పెద్దదైనా, ముసలైనా సరే, ఎవరైనా సరే ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు, చాలా మంది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ మూవీ చాలా మంచిది, చాలా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, డోంట్ మిస్ ఇట్. ఆగస్ట్ 30 డోంట్ మిస్. కావేరి ట్రైలర్ చూసాం, నిజంగా చాలా అంటే చాలా బాగుంది, మంచి థ్రిల్లింగ్ గా. ఇప్పుడు ముంబై కేసు, మమిత గారిది కేసు వచ్చింది కదా రేప్ కేసు, అట్లాగా చాలా జరుగుతున్నాయి.
వచ్చాయి. జరిగిన తర్వాత అందరూ స్టేటస్ లో ఆర్ఐపీలో పెట్టేస్తున్నారు, కానీ జరగక ముందు కానీ అవి ఎవరు సేఫ్టీ తీసుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. ఈ మూవీ చూసి ప్రతి ఒక్క అమ్మాయి ఆదిపర శక్తి లాగా మారాలని చెప్పని తప్పకుండా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఇది మంచి మెసేజ్ మూవీ, అందరూ తప్పకుండా చూడండి. ఆగస్ట్ 30 ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి అందరూ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే కావేరీ ట్రైలర్ చూసాము. ట్రైలర్ ఎంత బాగుందంటే మూవీ ఇంకెంత బాగుంటుందని ఎక్సైట్మెంట్ ఉన్నాము. ఆగస్ట్ 30 రిలీజ్ అవుతుంది ఈ మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సిన మూమెంట్ అయితే ఈ సినిమాలో ఉంది. ప్రతి ఆడపిల్లలో ఆదిపరాశక్తి అనేది ఉంటుంది. దానిలో ఈ సినిమాలో అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. రాజేష్ గారు బాగా డైరెక్షన్ చేశారు ఈ మూవీలో. హీరోయిన్ ప్రతి ఒక్కరిని చంపడం అనేది చాలా బాగుంది. అది మన సేఫ్టీ కోసం మనం చూసుకోవాలి. అది ఈ సినిమాలో బాగా చూపించారు. మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అందరు థియేటర్కి వచ్చి చూడండి. కావేరీ అనే ఒక ట్రైలర్ చూశాను భయ్య, చాలా బాగుంది నిజంగా. డిఫరెంట్ స్టోరీ, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ట్రైలర్ చూసినంత సేపు కూడా వేరే లెవెల్లో ఉంది నిజంగా. రాజేష్ గారు అయితే వండర్ఫుల్ అండి. నాకైతే ట్రైలర్ చూసినంత సేపు కూడా మళ్ళీ ఎప్పుడు మూవీ రిలీజ్ అయ్యిద్దా అనుకుంటా, ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే నిజంగా ఎడిటింగ్ అయితే అద్దర కొట్టేశారండి నిజంగా. ఆ ట్రైలర్ అయితే చూసినంత సేపు కూడా ఎడిటింగ్ నిజంగా అద్భుతం. నరేష్ గారు అయితే సూపర్ గా అందించారు. అలాగే వెరీ వెరీ చాలా 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 బాగుంది. నాకు ట్రైలర్ చూసినంత సేపు అయితే మళ్ళీ మూవీ ఎప్పుడు చూడాలి అనుకుంటున్నా. ఈ మంత్ ఆగస్ట్ 30 రిలీజ్ అవుతుంది సినిమా కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా భయ్య. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చూసినంత సేపు ట్రైలర్ రా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇప్పుడే కావేరీ ట్రైలర్ చూడడం జరిగింది. కొద్దిగా ఈ లేడీస్ గురించి, లేడీస్ జరగడం కొద్దిగా బాధగా ఉంది, కానీ ఈ మూవీ చూసి చాలా మంది నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఆడవాళ్ళు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎలా ఫేస్ చేయాలో, ఎలా ధైర్యం తెచ్చుకోవాలో భయపడకుండా ఈ మూవీ చూసి ఈ మూవీ చూసన్నా తెలుసుకోండి. ఇంకోసారి ఇలా రిపీట్ కాకుండా చెయ్యండి. ఎవరన్నా ఒకరు మిందికి వస్తేనే భయపడకుండా రివర్స్ ఏదైనా చేయాలా అని భయపడకుండా ఈ మూవీ తీశారు. ఈ మూవీని చూసి నేర్చుకోండి. ట్రైలర్ కట్స్ చాలా సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్క షాట్ సూపర్గా ఉంది. హై బ్రో, జస్ట్ నౌ వాచ్డ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ కావేరీ. లుక్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో ఇన్స్పైరింగ్, మెయిన్లీ ఫర్ లేడీస్. లేడీస్ చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎందుకంటే అమ్మాయిలు ఇలాగే కాదు, ఇలా కూడా ఉండొచ్చు అని ప్రూవ్ చేశారు ట్రైలర్తో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ రీసెంట్గా చాలా ఇష్యూస్ అవుతున్నాయి, వాటి మీద మనమే ఒక ఫోర్స్ తెచ్చుకొని, మనమే ఒక పవర్ తెచ్చుకొని ముందడుగు వేయాలి లేడీస్ అందరూ. అండ్ ట్రైలర్ లుక్ సో ఇంట్రెస్టింగ్. అన్న ఇప్పుడే కావేరీ ట్రైలర్ చూశానండి, చాలా సూపర్బు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాత్రం చాలా సూపర్బు ఉంది. డైరెక్టర్ గారు ఎక్కడ ల్యాగ్ లేకుండా ట్రైలర్ కట్ చూశారు. ఆగస్ట్ 30 మూవీ రిలీజ్ అవుతుందండి. అందరూ చూడదగ్గ మూవీ. ఇప్పుడున్న లేడీస్, ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అలాగే మర్డర్లు గిడ్డర్లు జరుగుతున్నాయి కదా, అమ్మాయి ఇందులో క్యారెక్టర్ ఎలా సేవ్ అవుతుంది అనేది కంటెంట్ బాగా చేశారు. ఇప్పుడున్న అమ్మాయి డాక్టర్ చనిపోయింది కదా, ఎలా ఎంత స్ట్రగుల్ అయి చనిపోయిందో, ఆ అమ్మాయి చనిపోయింది కానీ ఈ అమ్మాయి సినిమాలో అమ్మాయి బయటికి ఎలా బయటపడింది అనేది ఈ మూవీ కంటెంట్ చాలా సూపర్బు. ఇందులో కెమెరామెన్ గారు మాత్రం చాలా సూపర్బుగా, కొన్ని షార్ట్స్ మాత్రం చాలా సూపర్బుగా ఉన్నాయండి. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం చాలా సూపర్బుగా ఉందండి. కావేరీ ఈ నెల 30 వస్తుంది ఆగస్ట్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.